నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వీరసింహారెడ్డి ఆడియన్స్ ముందుకు సంక్రాంతి కానుకగా భారీ లెవెల్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతూ ఉన్న విషయం తెలిసిందే. స్ట్రేట్ సినిమాల పరంగా ఫస్ట్ బిగ్ సంక్రాంతి రిలీజ్ గా ఈ సినిమానే రిలీజ్ అవుతున్నప్పటికీ కూడా విజయ్ నటిస్తున్న వారసుడు అలాగే అజిత్ కుమార్ ల తెగింపు సినిమాలు 11న రిలీజ్ కానుండటంతో 12న వీరసింహారెడ్డి సినిమా రిలీజ్ కానుండటంతో థియేటర్స్ మరీ ఎక్కువ కాకుండా ఓవరాల్ గా డీసెంట్ నెంబర్ ఆఫ్ థియేటర్స్ లో వీరసింహారెడ్డి రిలీజ్ అయ్యే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు విజయ్ నటించిన వారసుడు సినిమా తెలుగులో రిలీజ్ ను 3 రోజులు పోస్ట్ పోన్ చేసుకుని 14న రిలీజ్ కానుండటంతో 11న అజిత్ తెగింపు సినిమా లిమిటెడ్ థియేటర్స్ లో రిలీజ్ కానుండగా 12న బాలయ్య వీరసింహారెడ్డి సినిమాతో రికార్డు లెవెల్లో థియేటర్స్ లో అడుగు పెట్టడానికి సిద్ధమవుతూ ఉన్నాడు. దాంతో ఓపెనింగ్స్ పరంగా తెలుగు రాష్ట్రాలలోనే కాదు వరల్డ్ వైడ్ గా కూడా బాలయ్య కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ ని ఈ సినిమా సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. అంతేకాకుండా మిగిలిన సంక్రాంతి సినిమా వాల్తేరు వీరయ్య కన్నా కూడా ఎక్కువ థియేటర్స్ లో ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ కి సిద్ధమవుతూ ఉన్న నేపథ్యంలో ఓపెనింగ్స్ పరంగా భారీ కలెక్షన్స్ ను సొంతం చేసుకునే అవకాశం ఈ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. మరి అడ్వాంటేజ్ ను వీరసింహారెడ్డి ఎంతవరకు వాడుకొని బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా జోరు చూపించగలుగుతుందో చూడాలి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.